ఉక్రెయిన్ పై పుతిన్ యుద్ధం అత్యంత ప్రమాదకర దశకు చేరుకుంటున్నట్లు కనిపిస్తోంది. నెల రోజుల యుద్ధం తర్వాత రష్యా యుద్ధ సన్నద్ధతలో లోపాలు కొట్టొచ్చినట్లు కనిపిస్తుండగా పశ్చిమ దేశాలు నాటో సభ్య దేశాల సైనిక ఆర్థిక మద్దతుతో ఉక్రెయిన్ గట్టిగా ప్రతిఘటిస్తోంది. రష్యా సేనల పోరాటం పుతిన్ను తీవ్ర నిరాశకు గురిచేసేలా ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇది ఎలాంటి భీకర దాడులకు దారితీస్తుందోనని అనుమానిస్తున్నారు. ఉక్రెయిన్పై రష్యా ప్రారంభించిన సైనిక చర్య ప్రమాదకర దశకు చేరనుంది. పెద్దగా సైనిక బలం లేని ఉక్రెయిన్ సేనలు మాస్కో బలగాలను అడ్డుకోవడంతో నెల రోజుల తర్వాత యుద్ధం అత్యంత ప్రమాదకర దశకు చేరే అవకాశాలున్నట్లు కనిపిస్తున్నాయి. ఉక్రెయిన్పై యుద్ధాన్ని మరింత ఉధృతం చేసేందుకు ఇప్పుడు రష్యా అధ్యక్షుడు పుతిన్ సన్నాహాలు చేస్తున్నారు. ఎక్కడ ఎలా సైనిక బలగాలను మోహరించాలి, ఉక్రెయిన్కు అందుతున్న పశ్చిమ దేశాల ఆయుధాలపై దాడులు చేయాలా, దీనివల్ల ఉద్రిక్తతలు మరింత పెరుగుతాయా అన్నది పుతిన్ తేల్చుకోవలసి ఉంది. ఉక్రెయిన్పై సత్వరం విజయం సాధించకున్నా అంతర్జాతీయ ఒత్తిడి సహా ఆర్థిక ఆంక్షలు రష్యా ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతున్నా పుతిన్లో పశ్చాత్తాప భావం కనిపించడం లేదు. పశ్చిమ దేశాలన్నీ రష్యాకు వ్యతిరేకంగా అనేక రకాలుగా ఒత్తిళ్లు పెంచుతున్నా స్వదేశంలోని ప్రజల నుంచి మాత్రం పుతిన్ మద్దతు కోల్పోతున్న దాఖలాలు కనిపించడం లేదు. కొన్నేళ్ల నుంచి అమెరికా నాటో దళాలు ఇచ్చిన శిక్షణల వల్ల మాజీ సోవియట్ యూనియన్లోని భాగమైన ఉక్రెయిన్కు ఎంతో మేలు జరిగింది. ఎప్పటికప్పుడు విదేశాల నుంచి ఆయుధాలు అందడం, పశ్చిమ దేశాల నుంచి నైతిక మద్దతు లభించడం వల్ల కొత్త ఉత్సాహంతో కథన రంగంలో కదులుతోంది. ప్రత్యర్థి సేనలను ఆత్మరక్షణలోకి నెట్టేలా ప్రతిఘటిస్తోంది. ఉక్రెయిన్ యుద్ధంలో ఇప్పటి వరకు రష్యా లోపాలు కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి. 2 దశాబ్దాల ఆధునికీకరణ, యుద్ధ నైపుణ్య శిక్షణ తర్వాత కూడా పుతిన్ సేనలు యుద్ధానికి సర్వసన్నద్ధం కాలేదనే విషయం కనిపిస్తోంది. పేలవమైన సమన్వయం వల్ల ఆశ్చర్యకరంగా యుద్ధభూమిలో ముందుకు కదలలేకపోతోంది. రష్యా సైన్యం ఎంతమేరకు నష్టపోయిందనే విషయంలో స్పష్టత లేదు, కానీ 4 వారాల యుద్ధంలో 7,000 నుంచి 15,000 మంది పుతిన్ సేనలు చనిపోయినట్లు నాటో అంచనా వేసింది. అంటే ఆఫ్ఘనిస్తాన్లో 10 ఏళ్ల పాటు సాగిన యుద్ధంలో రష్యా కోల్పోయిన 15,000 మంది సైనికులను ఉక్రెయిన్లో కేవలం నెల రోజుల్లోనే రష్యా కోల్పోయింది. ఉక్రెయిన్ సైనిక చర్యలో తన సేనలు పోరాట పటిమపై పుతిన్ తీవ్ర నిరాశకు గురైనట్లు అమెరికా సిఐఏ మాజీ డైరెక్టర్ రాబర్ట్ గేట్ తెలిపారు. తదుపరి పుతిన్ చర్యలు ఎలా ఉంటాయనే దానిపై ఉత్కంఠ నెలకొంది.